फर् एग्जांपल मन की रूट नाइन वालू कावल रूट नाइन अंटे मन के मन रूट नाइन अंटे दाने मन रास्को रूट थ्री स्क्वेर रास्को दिन वालू मन की थ्री अत स्क्वेर रूट कैंसल थ्री अत सो इन मन की अलाक फर् एग्जांपल रूट माइनस नाइन इपड़ेम रूट माइनस नाइन की मन एक्चुअल रियल नंबर्स रूट माइनस नाइन अने पॉसिबल अवद रूट माइनस नाइन अने पॉसिबल अवतदी अंटे दीनि मनं एट्ला रासुकोवच्चंटे माइनस वन इंटू नाइन अनि रासुकोवच्चु रूट ए बी नि मनं एट्ला रासुकोवच्चु रूट ए इंटू रूट बी अनि रासुकोवच्चु दीनि मनं एट्ला रासुकोवच्चंटे रूट माइनस वन इंटू रूट नाइन अंटे थ्री अनि मनकु तेलुसु अंटे थ्री इंटू रूट माइनस वन ओकेना रूट माइनस नाइन नि थ्री इंटू रूट माइनस वन अनि रासुकोवच्चु దీన్ని ఇంకా కొంచెం మాడిఫై చేసి వాళ్ళు ఏం చేశారంటే సైంటిస్టులు ఇంతకు ముందు మ్యాథమెటిషియన్స్ ఏం చేశారంటే రూట్ మైనస్ వన్ ని ఇమాజినరీ అని చెప్పేసి అనుకుందాం అని చెప్పేసి దానికి ఐ అని పేరు పెట్టిరు ఓకేనా రూట్ మైనస్ నైన్ ఇప్పుడు మనం త్రీ ఐ అని అంటున్నాం అంటే ఈ త్రీ ఐ అనే దాన్ని మనం ఇమాజినరీ నెంబర్ అంటాం ఇది యాక్చువల్ గా రియల్ నెంబర్స్ లో పాసిబుల్ అవ్వదు దాన్ని ఇమాజిన్ చేసుకుంటున్నాం ఓకేనా ఇమాజిన్ చేసుకొని దాన్ని త్రీ ఐ అని అంటున్నాం రూట్ మైనస్ నైన్ అంటే త్రీ ఐ అంటే ఇమాజిన్ ఎట్లా చేసుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి నెంబర్ లైన్ ఓకేనా నెంబర్ లైన్ లో మనకి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఉంటాయి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇలా ఉన్నాయనుకోండి ఈ నెంబర్ లైన్ లో మనకి ఏది కావాలన్నా గానీ ఈ నెంబర్ లైన్ లో మనకు ఏ రియల్ నెంబర్ కావాలన్నా ఈ నెంబర్ లైన్ లో మనకు ఉంటది జీరో కావాలన్నా ఉంటది ఫైవ్ కావాలన్నా ఉంటది ఇన్ఫినిటీ కావాలన్నా గానీ లాస్ట్ కి ఇన్ఫినిటీ అంటాం మనం ఓకేనా దాంట్లో ఇంకా మనకి నెగటివ్ నెంబర్ కావాలన్నా లేకపోతే వన్ పాయింట్ టూ కావాలన్నా 1.2 అంటే అది ఒక రేషనల్ నెంబర్ ఓకేనా రేషనల్ నెంబర్ అయినా ఇర్రేషనల్ నెంబర్ అయినా రేషనల్ ఇర్రేషనల్ కలిపితే మనం వాటిని రియల్ నెంబర్స్ అంటాం ఏ రియల్ నెంబర్ వాల్యూ కావాలన్నా గానీ మనకి ఈ నెంబర్ లైన్ లో ఉంటది అయితే మనకి రూట్ నైన్ అంటే త్రీ అది ఒక రియల్ నెంబర్ కాబట్టి దీని మీద ఉంటది ఓకేనా రూట్ టూ అంటే ఎంత అంటే 1.414 ఇది కూడా ఒక రియల్ నెంబర్ కాబట్టి మనకి 1.414 అంటే ఇక్కడ అట్లా వస్తుంది ఓకేనా అయితే ఇప్పుడు మనకు ఓన్లీ ఇవి మాత్రమే కాకుండా రూట్ మైనస్ నైన్ అనేది ఉందనుకోండి అప్పుడు మనం దీని మీద చూపించగలుగుతామా రూట్ మైనస్ నైన్ అనే దాన్ని దీని మీద చూపించగలుగుతామా చూపించలేదు సో ఇలాంటి దానికి మన మ్యాథమెటిషియన్స్ ఏం చేశారంటే ఇది ఒక్కటే లైన్ ఉంటే మనకు సరిపోదు అంటే ఇట్లా ఓన్లీ వన్ డైమెన్షన్ లాగా ఉంటే మనకు సరిపోదు టూ డైమెన్షన్ లాగా తీసుకొని మనం ఇమాజిన్ చేసుకుందామని చెప్పేసి దీనికి ఇమాజినరీ నెంబర్ అని పెట్టేసి దీనికి టూ డైమెన్షన్ అంటే ఖచ్చితంగా మనకి ఒక లైన్ కి పర్పెండిక్యులర్ గానే ఉండాలి ఇది రియల్ నెంబర్ ఓకేనా ఈ రియల్ నెంబర్స్ అన్ని మనకి ఇటు ఉంటాయి ఓకేనా దీన్ని రియల్ యాక్సిస్ అంటాం మనం రియల్ యాక్సిస్ ని మనం ఎక్స్ యాక్సిస్ అని కూడా అంటాం అయితే దీనికి ఈ త్రీ ఐ అనే దాన్ని ఇమాజిన్ చేసుకుని వాళ్ళు ఏం చెప్పారంటే ఇది పైనకు పెట్టేసి దీన్ని ఇమాజినరీ యాక్సిస్ అని అంటారు ఇమాజినరీ యాక్సిస్ అంటే వై యాక్సిస్ ఓకేనా ఇప్పుడు మనకి త్రీ ఐ అని కావాలంటే ఇది వన్ టూ త్రీ ఇది త్రీ ఐ అనమాట ఓకేనా ఇది ఐ అవుతుంది ఇది టూ ఐ అవుతుంది ఇది త్రీ ఐ అవుతుంది నెక్స్ట్ ఇట్లా ఇటు వచ్చినట్టయితే వన్ టూ ఇది మైనస్ ఐ అవుతుంది ఇది మైనస్ టూ ఐ అవుతుంది మైనస్ త్రీ ఐ అవుతుంది దీన్ని మనం ఇమాజినరీ యాక్సిస్ అంటారు ఓకేనా దీనికి మనం ఐ ఒక్కోసారి రాయని అవసరం లేదు ఇక్కడ ఇమాజినరీ మెన్షన్ చేసినామంటే ఐ అనేది రాయని అవసరం కూడా లేదు మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా అయితే ఇప్పుడు మనకి ఇది ఎలా వచ్చింది ఇట్ సైడ్ ఎందుకు తీసుకున్నాం ఇక్కడ నుంచి కరెక్ట్ ఇంతవరకే ఎందుకు తీసుకున్నాం అని అంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వన్ అనే నెంబర్ ఉంది ఓకేనా ఇది జీరో డిగ్రీస్ ఇటు 90 డిగ్రీస్ నెక్స్ట్ ఇదంతా 180 డిగ్రీస్ నెక్స్ట్ ఇక్కడ 270 డిగ్రీస్ మళ్ళీ ఇక్కడికి వస్తే దీన్ని 360 డిగ్రీస్ అని కూడా అనొచ్చు ఇక్కడ వన్ ఉంది అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి మైనస్ వన్ అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడ వన్ ఉంది ఇక్కడ మైనస్ వన్ ఉంది ఇది రియల్ యాక్సిస్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ అయినట్టు అయితే మనం ఐ టైమ్స్ రొటేట్ అయినట్టు ఇక్కడికి ఓకేనా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఐ టైమ్స్ ఓకేనా ఇటు నుంచి ఇటు మనం 90 డిగ్రీస్ రొటేట్ అయినామంటే ఐ టైమ్స్ మళ్ళీ ఇంకొక 90 వస్తున్నామంటే మళ్ళీ ఇంకొక ఐ టైమ్స్ ఓకేనా అంటే మనకి ఏమైతుంది అంటే ఐ టైమ్స్ ఐ ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చినట్టు అయితే ఐ టైమ్స్ ఐ ఓకేనా ఇక్కడికి ఐ టైమ్స్ మళ్ళీ ఇక్కడికి ఐ టైమ్స్ ఐ టైమ్స్ ఐ చేసినట్టు అయితే మనం ఎక్కడికి వస్తున్నామంటే మైనస్ వన్ దగ్గరకు వస్తున్నాం ఓకేనా మైనస్ వన్ దగ్గరకు వస్తున్నామంటే ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ అట్లా ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ మైనస్ వన్ అని చెప్పేసి మనకి ఇట్లా పర్పెండిక్యులర్ ఉండేటట్టుగా దీని రియల్ యాక్సిస్ దీని ఇమాజినరీ యాక్సిస్ అని ఇలా డిఫైన్ చేస్తారు ఓకేనా అసలు మనకి నెంబర్స్ అన్ని ఏముంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే మనకి అప్పట్లో నెంబర్స్ లేని కాలంలో ఏం చేసేవారంటే ఏదైనా లెక్క పెట్టాలంటే ఇట్లా లెక్క పెట్టుకునేటోళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక 12 ఐటమ్స్ ఉన్నాయి 12 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి
12 ఐటమ్స్ అంటే వాళ్ళు ఇట్లా గీసుకునేవాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని చెప్పేసి ఇట్లా గీసుకొని ఇలా లెక్క పెట్టుకునేవాళ్ళు. అయితే తర్వాత దాని తర్వాత ఇంకొకటి ఏమైందంటే ఇప్పుడు 12 ఐటమ్స్ ఉంటే ఇట్లా లెక్క పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, 75 అంటే 75 కాకపోయినా 78 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, 78 టైమ్స్ ఇలా గీసుకుంటూ పోతే అది చాలా ఫస్ట్ గీయడం అయితే కౌంట్ చేసుకుంటూ 78 టైమ్స్ గీసుకుంటారు. మళ్ళీ అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలంటే గీతలన్నీ మళ్ళీ ఇట్లా 78 లెక్క పెట్టాల్సి వస్తుంది. ఓకేనా, అంతే కదా, మళ్ళీ ఇట్లా 78 లెక్క పెట్టాల్సి రావడం అంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఓన్లీ ఇలానే కాదు గీతలు ఇట్లనే కానీ మనం ఇంకొకటి ఏం చేద్దామంటే ఐదింటిని కలిపి ఒక జట్టు లెక్క చేద్దామని చెప్పేసి ఇట్లా చేసుకున్నారు. దాన్ని మనం టాలీ మార్క్స్ అంటారు. ఓకేనా, ఇట్లా డిఫైన్ చేసుకున్నారు 1 2 3 4 ఇట్లా 5 వరకల్లా ఇట్లా ఒక సెట్ అయిపోతుంది. మళ్ళీ 1 2 3 4 5 ఇట్లా ఒక సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని తీసుకున్నాం మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 అని ఇక్కడ మనం గీసినాం. మళ్ళీ లెక్క పెట్టేటప్పుడు 12 అని ఇలా లెక్క పెట్టుకుంటూ పోతున్నాం. కానీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళు ఎలా చేశారంటే ఇట్లా ఇట్లా చేసి ఇట్లా గీసేస్తారు. దీన్ని 12 అంటారు. మళ్ళీ మనం లెక్క పెట్టుకోవాలనుకున్నా గానీ ఇక్కడికి 5 5 అంటే 10 అయితే ఇక్కడ ఒక 2 అంటే మొత్తం 12. ఇలా ఈజీగా లెక్క పెట్టుకోవచ్చు. అట్లా 78 అయినా గానీ ఇట్లా 5 5 ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుంటే 78 అని ఈజీగా అర్థమైపోతుంది. సో వీటి తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళకి టాలీ మార్క్స్ అనేటివి ఇలా వచ్చినాయి. అయితే మీకు ఒకవేళ ఈ టాలీ మార్క్స్ యూజ్ తెలియక ఈ టాలీ మార్క్స్ మనం ఇప్పటికీ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు నెంబర్స్ ఉన్నాక కూడా మనం టాలీ మార్క్స్ యూజ్ చేస్తాము. అది ఎక్కడ యూజ్ చేస్తాం మీరు అదేంటి దాని స్టాటిస్టిక్స్ లో యూజ్ చేస్తామని మాత్రం చెప్పొద్దు. ఎక్కడ యూజ్ చేస్తామో మన డైలీ లైఫ్ సిచ్యువేషన్ లో ఎక్కడ యూజ్ చేస్తామో మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఒకవేళ మీకు తెలియకపోయినట్టయితే అడగండి. ఓకేనా, ఇది వీటి తర్వాత మనకు నెక్స్ట్ జనరేషన్ లో ఏమొచ్చినాయి, టాలీ మార్క్స్ వచ్చినాయి. వీటి తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని సెంచరీస్ తర్వాత మళ్ళీ ఏమొచ్చినాయి అంటే మనకి నెంబర్స్ వచ్చినాయి అప్పుడు. ఓకేనా, 1 2 3 4 ఇలా వచ్చేసి మనకి నెంబర్స్ వచ్చినాయి. క్లియర్ కదా, వీటిని మనం ఏమంటాం అంటే న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకేనా, వీటి తర్వాత ఇవి వచ్చినాయి. ఏంటవి న్యాచురల్ నెంబర్స్? ఏమొచ్చినాయి మనకి న్యాచురల్ నెంబర్స్ వచ్చినాయి. న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఎన్నితో డిఫైన్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 ఇలా ఉండే నెంబర్స్. ఈ నెంబర్స్ అన్ని మనకు వచ్చినాయి. ఈ న్యాచురల్ నెంబర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళకి ఇంకొకటి ఏం డౌట్ వచ్చిందంటే ఇట్లా ఉన్నాయి కాబట్టి వీటిని ఇట్లా లెక్క పెడతాం. ఒకళ్ళు 10 ఉన్నాయంటే 10 అని చెప్తాం. అసలు ఏం లేకపోతే మనం ఏం చెప్పాలి అని చెప్పేసి ఒక ఆయనకు డౌట్ వచ్చింది. ఆయననే ఎవరు, ఆర్యభట్ట. ఆయన ఏం చేసిందంటే 0 కనిపెట్టిండు కదా. అంటే మనకి ఒకవేళ ఉంటే ఇట్లా ఇన్ని ఉన్నాయి అని చెప్తాం, అసలు లేకపోతే ఏం చెప్తాం, లేకపోతే ఏం లేవు అని చెప్తాం, దాన్నే మనం 0 ఉన్నాయని చెప్పొచ్చు. ఓకేనా, ఆ 0 కనిపెట్టిన తర్వాత మనకి ఈ సెట్ మొత్తం కలిపి మనం దాన్ని ఓల్ నెంబర్స్ అంటాం. ఓకేనా, ఓల్ నెంబర్స్ అంటే మనం దాంట్లో 0 కూడా ఇంక్లూడ్ చేస్తాం. 0 కూడా ఇంక్లూడ్ చేస్తాం కదా, ఇటు రాస్తాం. ఓల్ నెంబర్స్ వచ్చినాయి. ఓకేనా, న్యాచురల్ నెంబర్స్ వచ్చిన తర్వాత ఓల్ నెంబర్స్ వచ్చినాయి. మళ్ళీ ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏం ఆలోచన వచ్చిందంటే వాళ్ళకి ఇవి కనిపెట్టిన వాళ్ళందరు 0 కనిపెట్టినా కూడా ఆయన ఒక సైంటిస్ట్ అంతే కదా. మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకొకటి ఏం ఆలోచన వచ్చిందంటే ఉంటే ఇట్లా చెప్తాం, ఏం లేకపోతే ఇట్లా చెప్తాం. ఒకవేళ నేను ఎవరికన్నా బాకీ ఉంటే, ఒకవేళ నేను ఎవరికన్నా బాకీ ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 చాక్లెట్లు రావాల్సి ఉంటే 2+2 అంటాం దాన్ని. ఒకవేళ నా దగ్గర ఏం చాక్లెట్లు లేకపోతే 0 అంటాం. నేనే వేరే వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వాల్సినట్టు ఉంటే దాన్ని మనం -2 అంటాం. అట్లా మనకి నెగిటివ్ నెంబర్స్ పుట్టినాయి. ఆ నెగిటివ్ నెంబర్స్ పుట్టిన తర్వాత వాటిని ఏమంటాం అంటే మనం ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ అంటే ఐ తో డినోట్ చేయొచ్చు, జెడ్ తో కూడా డినోట్ చేయొచ్చు. ఓకేనా, దీంట్లో మనకి ఏమొచ్చినాయి అంటే నెగిటివ్ నెంబర్స్ వచ్చినాయి. నెగిటివ్ నెంబర్స్ అంటే -1 -2 -3 ఇలాంటివి వచ్చినాయి మనకి. ఓకేనా, ఇవి వచ్చినాయి మనకి. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చినాం మనం? -1 -2 -3 అట్లా -∞ వరకు. ఇవన్నిటిని మనం ఇప్పుడు ఇంటీజర్స్ అంటాం. మళ్ళీ ఇంటీజర్స్ కనిపెట్టినాక మళ్ళీ కొన్ని రోజులు అయిపోయినాక ఏమొచ్చిందంటే వాళ్ళకి ఈ నెంబర్స్ ఉన్నాయి, ఓకే, కానీ వీటితో పాటు ఒకటి కరెక్ట్ గా ఒక చాక్లెట్ ఉంటే 1 అంటాం, 2 చాక్లెట్లు ఉంటే 2 అంటాం, 1 కాకుండా 2 కాకుండా అవి 2 సగంలో ఉంది అనుకోండి, అంటే ఇప్పుడు 1.5 ఉన్నాయి అనుకోండి చాక్లెట్లు, అప్పుడు దాన్ని ఏమంటాం? అప్పుడు మనకి అక్కడ మనకి రేషనల్ నెంబర్స్ పుట్టినాయి. రేషనల్ నెంబర్స్ అంటే 1కి 2కు మధ్యలో మనకి 1.5 ఉంటుంది అంతే కదా. 1.5 అంటే మనకి 3/2 అన్నట్టు. ఓకేనా, 1.5 అంటే 3/2, అప్పుడు మనకి రేషనల్ నెంబర్స్ పుట్టినాయి.
सो अब मन की पी बै क्यू फाम लाइन रेशनल नंबर अटमन वीट तरह अवच्छा ओके ना रेशनल नंबर क्यू तो डिनोट वीट पी बै क्यू उ फाम लाइन इक पी अने क्यू अने इंटीजर्स ओके ना रेशनल नंबर अंटे पी बै क्यू फाम लाइन पी क्यू इंटीजर्स क्यू अने नाट इक्वल टू जीरो अंत क्यू अने जीरो अंत मन इनफिनिटी अच्छे सो क्यू इज नाट इक्वल जीरो पी अंड क्यू आर इंटीजर्स वेर क्यू इज नाट इक्वल जीरो देन दट नंबर इज कॉल्ड रेशनल नंबर ओके ना इला मन रेशनल नंबर पुटाई रेशनल नंबर पुटन तरह वाल इंकोक डाउट इला पी बै क्यू फाम इला बैला रायचुटे दिन रेशनल नंबर अटंटे अट्ला राय लेकिन उंटे अंत इप दी मन दीन दाक मन की वन अंड हाफ अंत वन पाइंट फाइव अन कदा अंत कदा वन अंड हाफ अंत वन पाइंट फाइव इला पाइंट इंका कोई मन वन पाइंट थ्री थ्री इला उ दी मन रास्को वन पाइंट थ्री 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 दी एंत रास्क वन वन बै थ्री अस्क अंत दाद मल्ल थर्टी थ्री पर्सेंट अंत इधे नाग चाकलैटे वे वंत ओके नैक्स्ट इलाक इला दी पी बै क्यू फाम लाक राय राक उंटे दाने मन मन आलोचन वे अब मन को इरेशनल नंबर पुटना ओके ना इप्ड मन के अंटे इरेशनल नंबर अंत क्यू डाश अंत रेशनल नंबर का इरेशनल नंबर कस्ट इला राय राक उंटे अब इरेशनल नंबर कस्टाइन ओके इरेशनल नंबर अंत मन रूट टू टेन्थ रूट फाइव इलावी मन को इरेशनल नंबर कस्टाई इंका इरेशनल नंबर पै उ पै वालू तेस कदा थ्री पाइंट वन फोर वन फाइव नाइन टू अला अच्छी चाल दाने पाइंट तरह डिजिट्स अने अव ओके अला वाट मन इरेशनल नंबर अट क्लियर कदा अट्ला अंत टू पाइंट सेवन वन समथिंग अभी उ अट्ला एंड अवन वाट मन इरेशनल नंबर अट इवन तरह इंतक मुझे कदा एम रूट लाला उमेदी वाले डाउटी अच्छा ऐक्चुअल नंबर इवीं मन की एडो एग्जिस्ट अटे वीट रियल नंबर अटर ओके इवीं मन की एडो एग्जिस्ट अदा एग्जिस्ट अबी वीटने की रियल नंबर पेर पेटी वीटने की रियल नंबर रियल नंबर अंत दाखी आर अर पेटी ओके मन की मल्ल इध चूद दीनों इप्ड क्यू डाश अंत मन ओके नेचुरल नंबर अभी ओल नंबर अलग ओल नंबर अभी इंटीजर्स अलग इंटीजर्स अभी रेशनल नंबर अभी रेशनल नंबर अभी इरेशनल नंबर का रेशनल नंबर का इरेशनल नंबर ओके कल रेशनल नंबर इरेशनल नंबर कल मन रियल नंबर अटं ओके इप्ड रियल नंबर इंतक मुझे एमन इमेजनरी नंबर उपाइन कदा अट्ला इमेजनरी नंबर अंत मन की ऐल उड़े ओके टू इक इमेजनरी नंबर ओके इमेजनरी नंबर अंत टू ई लेते माइनस थ्री ई यानी ओनली ई यानी वीटन मन इमेजनरी नंबर अट इन मन की रियल नंबर इमेजनरी नंबर कलते वेटे मोतम कलते वे मन की कांप्लेक्स नंबर ओके कांप्लेक्स नंबर अने रियल नंबर इमेजनरी नंबर कांबिनेशन कांप्लेक्स नंबर ओके अंत फॉर एग्जांपल मन की टू प्लस थ्री ई अने ओके टू प्लस थ्री ई अने टू प्लस थ्री ई अने कांप्लेक्स नंबर दींट टू अने रियल नंबर थ्री ई अने इमेजनरी नंबर ओके टू अने रियल नंबर थ्री ई अने इमेजनरी नंबर अच्छे टू प्लस थ्री ई अने कांप्लेक्स नंबर ओके अर्थम टू अने रियल नंबर थ्री ई अने इमेजनरी नंबर सो टू प्लस थ्री ई अने कांप्लेक्स नंबर दींट कांप्लेक्स नंबर टू नि रियल पार्ट अंटम ओनली थ्री नि इमेजनरी पार्ट अंटम ओके ओनली थ्री नि इमेजनरी पार्ट अंटम इमेजनरी नंबर नंबर नि इमेजनरी पार्ट अंटम रियल दर उ रियल पार्ट ओके रियल पार्ट ओनली इक उ थ्री अने नंबर नि इमेजनरी पार्ट अंटम इंतवर क्लियर कदा मन की एंटे थ्री प्लस फोर ई अने नंबर ओके थ्री प्लस फोर ई अने नंबर उन्नटे दाँटो रियल पार्ट अने थ्री रियल पार्ट मन थ्री अने दी चूस ओके अलग इमेजनरी पार्ट अने फोर इमेजनरी पार्ट अने फोर अंत इक मन फोर अने दर चूस थ्री प्लस फोर ई थ्री कामा फोर अंटे ओके थ्री कामा फोर अंत मन इकडे आ पाइंट अने इकड़ी ओके थ्री कामा फोर अने पाइंट क्लियर कदा इध मन की थ्री कामा फोर अने पाइंट अच्छा दी प्लेन मन एम प्लेन अटमेंटे आर्गन प्लेन अटम
ఓకేనా ఈ ప్లేన్ నే మనం ఆర్గాన్ ప్లేన్ అంటాం ఇందాక నేను మీకు చెప్పాను కదా ఒకటే లైన్ ఉంటే దాన్ని లైన్ అంటాం మనం యాక్చువల్ గా ఆ లైన్ కి ప్యారల్ గా ఇంకొక లైన్ ఉండి ఇలా ఉన్నట్టు అయితే టూ డైమెన్షనల్ ఆ టూ డైమెన్షనల్ ప్లేన్ ని దీన్ని మనం ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో ఉండే ప్లేన్ ని ఆర్గాన్ ప్లేన్ అంటాం ఇప్పుడు ఈ ఆర్గాన్ ప్లేన్ లో ఇక్కడ మనకి ఈ నెంబర్ అనేది ఉంది కాంప్లెక్స్ నెంబర్ అనేది ఉంది అయితే దీనికి మనకి ఇక్కడ మెయిన్ గా తెలియాల్సింది ఏంటి అంటే మాడ్యులస్ అంటే ఏంటో తెలియాలి నెక్స్ట్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటో తెలియాలి ఓకేనా మాడ్యులస్ అంటేనేమో ఆర్ క్లియర్ కదా మాడ్యులస్ అంటే ఆర్ యాంప్లిట్యూడ్ అంటే మనకి తీటా అంటే యాంగిల్ అనమాట దీన్ని మనం యాంగిల్ అని కూడా అనొచ్చు మాడ్యులస్ అంటే ఆర్ యాంప్లిట్యూడ్ అంటే దీన్ని మనం యాంగిల్ అనొచ్చు అది తీటా ఇప్పుడు ఇవి రెండు మనం ఎలా చేయాలనేది దీనిలో చూద్దాం ఇప్పుడు దీనిలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3,4 అనేది ఉంది మాడ్యులస్ కావాలి మాడ్యులస్ అంటే ఆర్ ఆర్ అంటే రేడియస్ ఓకేనా రేడియస్ అంటే మనకి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు దీనికి ఇట్లా ఒక మనం సర్కిల్ గీసినాం అనుకోండి ఆ సర్కిల్ కి ఉండే రేడియస్ ఆ సర్కిల్ కి ఉండే రేడియస్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉండే డిస్టెన్స్ ఓకేనా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉండే డిస్టెన్స్ మనకి ఆర్ అది ఎలా వస్తుంది అంటే దీన్ని మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఫామ్ చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఇక్కడ బేస్ లో ఉండేది ఈ నుంచి ఇక్కడికి 3 అని మనకు తెలిసింది ఇది 3 ఓకేనా ఇక్కడ హైట్ వచ్చేసి ఇక్కడ దీన్ని బట్టి మనం కంపేర్ చేసుకున్నట్టయితే హైట్ అనేది 4 అనేది మనకు తెలిసింది ఇప్పుడు మనకి ఇక్కడ బేస్ ఉంది హైట్ ఉంది ఇక్కడ మనం దీనికి హైపోటెనిస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు హైపోటెనిస్ అంటే అండర్ రూట్ ఆఫ్ 9 + 16 అండర్ రూట్ ఆఫ్ 9 + 16 అంటే మనకి ఇక్కడ ఏమైతుంది అంటే 5 అవుతుంది సో ఇక్కడ మనకి రేడియస్ అనేది 5 అది ఎట్లా తెలిసింది అని అంటే ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఆర్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఇది రియల్ పార్ట్ ఇది ఇమాజినరీ పార్ట్ మనం ఏం చేసినాం రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఏ ప్లస్ బిఐ అనేది మనకి కాంప్లెక్స్ నెంబర్ ఓకేనా ఏ ప్లస్ బిఐ అనే కాంప్లెక్స్ నెంబర్ కి మాడ్యులస్ ఏమైతే అంటే అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మాడ్యులస్ ని మనం ఇంకొకలా ఇట్లా రాసుకోవచ్చు అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బిఐ ఈ కాంప్లెక్స్ నెంబర్ కి ఇది మాడ్యులస్ ఇలా రిప్రజెంట్ చేయొచ్చు ఆర్ అని రిప్రజెంట్ చేయొచ్చు ఇవి రెండింటికి మనకి వాల్యూ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నెక్స్ట్ ఇప్పుడు మనకి యాంప్లిట్యూడ్ రావాలి యాంప్లిట్యూడ్ అంటే టీటా ఓకేనా టీటా అనేది మనకి ఎట్లా వస్తుంది అంటే టీటా అంటే ఇక్కడ మనకు ఉండే యాంగిల్ ఎక్స్ యాక్సిస్ నుంచి మనకి ఈ పాయింట్ దగ్గరికి పోయే లైన్ కి ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ లైన్ కి పోయే ఇక్కడ యాంగిల్ ని మనం టీటా అంటాం యాంగిల్ అనేది ఇప్పుడు మనకు కావాలి ఓకేనా ఈ యాంగిల్ కావాలంటే మనకి ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి ఇక్కడ రియల్ పార్ట్ ఉంది ఇమాజినరీ పార్ట్ ఉంది రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ని యూజ్ చేసుకుని మనకి టీటా రావాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే టీటా కి ఆపోజిట్ సైడ్ ఉంది అడ్జసెంట్ సైడ్ ఉంది సో మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఇక్కడ 3 అంటే ఏంటి రియల్ పార్ట్ ని ఏ అనుకుందాం ఓకే రియల్ పార్ట్ అంటే ఏ ఇమాజినరీ పార్ట్ అంటే బి ఇప్పుడు మనకి ఏమైతుంది అంటే టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే బి బై ఏ అవుతుంది b by a సో దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ b బై a సో ఇప్పుడు మనకి టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది టాన్ ఇన్వర్స్ ఆఫ్ b బై a ఓకేనా మాడ్యులస్ అంటే r ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ డివైడెడ్ బై రియల్ పార్ట్ నెక్స్ట్ మనకి కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండ్ అడిటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వీటి గురించి మనకు తెలియాలి అయితే ఇవి తెలియాలంటే ఫస్ట్ మనం ఒకటి ఏం చేసుకుందామంటే మనకు కాంప్లెక్స్ నెంబర్ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే 2 + 3i గానీ లేకపోతే 5 - 4i గానీ లేకపోతే 2i దీన్ని కూడా మనం కాంప్లెక్స్ నెంబర్ అనొచ్చు ఆల్ ఇమాజినరీ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్ రియల్ నెంబర్స్ ఆల్సో కాంప్లెక్స్ నెంబర్స్ ఓకేనా ఇవన్నిటిని మనం కాంప్లెక్స్ నెంబర్స్ అనొచ్చు ఓకేనా దీని సపరేట్ గా రియల్ నెంబర్ అనొచ్చు దీని సపరేట్ ఇమాజినరీ నెంబర్స్ అనొచ్చు ఇవి రెండింటిని వీటన్నిటిని కలిపి మనం కాంప్లెక్స్ నెంబర్స్ అనొచ్చు ఓకేనా ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఇవి ఒకవేళ కాంప్లెక్స్ వేరియబుల్ అంటే మనకి ఏమైతుంది అంటే కాంప్లెక్స్ వేరియబుల్ ఓకేనా రియల్ వేరియబుల్ అంటే మనం ఏం చేస్తాం ఎక్స్ లు వై లు లేకపోతే జెడ్లు వీటన్నిటిని మనం రియల్ వేరియబుల్స్ అంటాం అట్లనే మన కాంప్లెక్స్ లో కూడా వేరియబుల్స్ ఉంటాయి ఓకేనా కాంప్లెక్స్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఎక్స్ ప్లస్ ఐవై దీన్ని మనం ఒక కాంప్లెక్స్ వేరియబుల్ అనొచ్చు జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ని మనం కాంప్లెక్స్ వేరియబుల్ రిప్రజెంటేషన్ వచ్చేసి మనకి జెడ్ కాంప్లెక్స్ వేరియబుల్ అంటే జెడ్ తో రిప్రజెంటేషన్ చేయొచ్చు ఆ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఇక్కడ ఎక్స్ వై ఇవి రెండు వచ్చేసి రియల్ వేరియబుల్స్ ఓకేనా ఎక్స్ వై ఇవి రెండు రియల్ వేరియబుల్స్ కాంబినేషన్ ఆఫ్ రియల్ ఇది వై అంటే ఇది ఒక రియల్ వేరియబుల్ ఐ ఉంది అంటే ఇది మొత్తం ఇమాజినరీ పార్ట్ అయిపోతుంది మనకి ఓకేనా ఇవి రెండింటిని కంబైన్ చేస్తే మనకి కాంప్లెక్స్ వేరియబుల్ అవుతుంది ఇక్కడ ఎక్స్ వై రెండు రియల్ వేరియబుల్స్ అంటే ఇవి రెండు ఒక రియల్ నెంబర్స్ అవి ఒక వేరియబుల్స్ ఇట్లా మనం కాంప్లెక్స్ వేరియబుల్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం
కాంప్లెక్స్ వేరియబుల్ అంటే డైరెక్ట్ గా జెడ్ అని రాసుకోవచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. అయితే ఇప్పుడు మనము జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అన్నాం. ఓకేనా? ఇది జెడ్. ఇప్పుడు దీని నుంచి మనము మాగ్నిట్యూడ్ అలాగే యాంగిల్, మాగ్నిట్యూడ్ యాంగిల్ ఇవి రెండింటినీ మనం ఇంతకు ముందే మనం చూసుకున్నాం. మాగ్నిట్యూడ్ ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు, యాంగిల్ అంటే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. యాంగిల్ ఆఫ్ జెడ్ అని రాసుకోవచ్చు. ఓకేనా? మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్, యాంగిల్ ఆఫ్ జెడ్. మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ అంటే మనకి ఏమైతుంది? అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దేనికి? ఈ కాంప్లెక్స్ నెంబర్ కి. ఓకేనా? ఈ కాంప్లెక్స్ నెంబర్ కి యాంగిల్ ఏమైతుంది అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ అనేది మనకి యాంగిల్ అవుతుంది. ఇట్లానే మనకు కాంజిగేట్, అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఉంటాయి. కాంజిగేట్ అంటే ఏంటంటే కాంజిగేట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఐవై అయినప్పుడు జెడ్ బార్ ని మనం కాంజిగేట్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. అది మనకి ఏమైతుంది అంటే ఎక్స్ మైనస్ ఐవై అవుతుంది. ఓకేనా? ఎక్స్ ప్లస్ ఐవై అనే దానికి కాంజిగేట్ చేస్తే ఎక్స్ మైనస్ ఐవై అని మనం రాసుకోవచ్చు. అలాగే అడిటివ్ ఇన్వర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటిది. ఫైవ్ అనే నెంబర్ ఉంది, ఆ నెంబర్ కి అడిటివ్ ఇన్వర్స్ ఏమైతుంది అంటే మైనస్ ఫైవ్ అవుతుంది. ఒకవేళ ఫైవ్ అనే దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమైతుంది అంటే 1/5 అవుతుంది. ఓకేనా? ఇది మనకు తెలుసు కదా. అయితే ఇక్కడ మనకి అడిటివ్ ఇన్వర్స్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ ప్లస్ ఐవై అని ఉంది. సో అడిటివ్ ఇన్వర్స్ అంటే మనకి ఏమైతుంది అంటే మైనస్ జెడ్ అవుతుంది. మైనస్ జెడ్ అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై అన్నట్టు. ఓకేనా? ఇది మనకి అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే 1/z. ఓకేనా? 1/z అంటే మనకి ఏంటి? వన్ బై జెడ్. జెడ్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ ఐవై అని రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ ఐవై అంటే మనకి ఏమైతుంది అంటే 1/x+ivyలో ఇంతకు ముందు ఇక్కడ మనకు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ చెప్పినట్టుగా ఇక్కడ కాంజుగేట్ లో జెడ్ బార్ లో రియల్ పార్ట్ ఎక్స్ అనొచ్చు, ఇమాజినరీ పార్ట్ మైనస్ వై అనొచ్చు. ఇక్కడ రియల్ పార్ట్ మైనస్ ఎక్స్ అనొచ్చు, ఇమాజినరీ పార్ట్ మైనస్ వై అనొచ్చు. అలాగే ఇక్కడ కూడా రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ చెప్పగలుగుతామా? దీంట్లో 1/x+ivy లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ మనకి డినామినేటర్ లో ఇలా ఉందంటే మనం చెప్పలేం. సో మనం దానికోసం ఏం చేసుకోవచ్చు అంటే రేషనలైజేషన్ చేయొచ్చు. ఎక్స్ ప్లస్ ఐవై ని ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఐవై అని చెప్పేసి రేషనలైజేషన్ చేసాం అనుకోండి, డినామినేటర్ లో ఏమైతుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా? న్యూమరేటర్ లో ఏమైతుంది? ఇది ఇక్కడ మనకు వచ్చినట్టయితే 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై అంటే ఎక్స్ మైనస్ ఐవై అవుతుంది. సో న్యూమరేటర్ వచ్చేసి ఎక్స్ మైనస్ ఐవై, డినామినేటర్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్, మైనస్ ఇక్కడ ఉంది ఐ స్క్వేర్ అంటే -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక వై స్క్వేర్ చేసినట్టయితే వై స్క్వేర్ అవుతుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని మనం ఎక్స్ మైనస్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇది, అడిటివ్ ఇన్వర్స్ ఇది, అలాగే కాంజుగేట్ అంటే ఇది. కాంప్లెక్స్ నెంబర్స్ లో ఇప్పుడు మనం కొన్ని ప్రాపర్టీస్ చూసుకున్నాం. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ వన్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ జెడ్ టూ. మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ ఇస్ ఈక్వల్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ వన్ ఇంటూ మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ టూ. ఓకేనా? ఇలా అవుతుంది. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ని, ఇది ఒక వేరే కాంప్లెక్స్ నెంబర్, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అనుకోండి, ఆ రెండింటిని మనం మల్టిప్లై చేసినట్టయితే, మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన దానికి మాగ్నిట్యూడ్ చేసినట్టయితే అది విడివిడిగా మాగ్నిట్యూడ్ చేసి మల్టిప్లై చేసిన దానికి ఈక్వల్ అవుతుంది. అలాగే మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ వన్ బై జెడ్ టూ ఈజ్ ఈక్వల్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ వన్ డివైడెడ్ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ టూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఇవన్నీ మనకి మాగ్నిట్యూడ్ కి సంబంధించిన ప్రాపర్టీస్. ఓకేనా? నెక్స్ట్ తీటా అంటే మన యాంగిల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేటివి నెక్స్ట్ చూసుకుందాం. ఓకేనా? ఇది ఇవన్నీ మనకి రేడియస్ ఆర్ మాగ్నిట్యూడ్, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. నెక్స్ట్ మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ. మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ అనేది దేనికంటే తక్కువ ఉండొచ్చు అని అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ వన్ ప్లస్ మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ టూ. ఓకేనా? ఇంటూ అయిపోయింది, డివైడెడ్ బై అయింది, ప్లస్ కి అయితే ఇలా అవుతుంది. నెక్స్ట్ మైనస్ అయితే ఏమైతుంది అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ వన్ మైనస్ జెడ్ టూ. దీనికైతే ఇది ఎక్కువ వస్తుంది, మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ వన్ మైనస్ మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ టూ, దీనికంటే ఇదే ఎక్కువ వస్తుంది. ఓకేనా? వీటిని మనం, ఈ రెండింటిని మనం ఏమనొచ్చు అంటే ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం. ఓకేనా? ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీస్. ఇవి ఈక్వల్ కాదు, ఇన్ఈక్వాలిటీస్ అంటాం. ఓకేనా? ఇవి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇలా ఉంటే వీటిని ఇన్ఈక్వాలిటీస్ అంటాం. వీటిని, ఇవి రెండింటిని కలిపి మనం ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీస్ అనొచ్చు. ఓకేనా? ఇది మీకు గుర్తు లేకపోయిందని అనుకోండి,
అప్పుడు మీరు ఏం చేస్తారంటే రెండింటిని విడివిడిగా మాగ్నిట్యూడ్ అనేది సెపరేట్ సెపరేట్ గా చేస్తే మనకి ఎక్కువ వస్తుంది, రెండింటిని కలిపి చేస్తే కొంచెం తక్కువ వస్తుంది. అది ఎప్పుడు అడిషన్ చేసేటప్పుడు, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు రెండింటిని కలిపి చేస్తేనే పెద్దది వస్తుంది, విడివిడిగా చేసి సబ్ట్రాక్ట్ చేస్తే అవి చిన్న అయిపోతాయి. ఓకే, ఈ రెండింటిని అయితే ఇలా గుర్తు పెట్టుకోండి. గుర్తు లేకపోయినట్టయితే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ని తీసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే జెడ్ వన్ ని ఒక కాంప్లెక్స్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2i, నెక్స్ట్ జెడ్ టూ కూడా ఇంకొక కాంప్లెక్స్ నెంబర్, ఎట్లా అంటే 1 - 3i. ఇలా మీ ఇష్టం ఏదో ఒకటి, ఇట్లా మీరు ఒక రెండు కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకోండి. ఆ రెండింటిని ఇక్కడ మీరు యాడ్ చేయాలి. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇది మీరు ఏం చేయొచ్చు అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ. మనకి ఏమైంది అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ అంటే 2 - i అవుతుంది. ఇవి రెండింటిని యాడ్ చేసినట్టయితే 2 - i అవుతుంది. దీనికి మాగ్నిట్యూడ్ చేసినట్టయితే అండర్ రూట్ ఆఫ్ 5 అవుతుంది. ఓకేనా, ఇది దాని మాగ్నిట్యూడ్. ఇవి రెండింటికి విడివిడిగా మాగ్నిట్యూడ్ చేస్తే దీని మాగ్నిట్యూడ్ అనేది √5 అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ దీని మాగ్నిట్యూడ్ అనేది √10 అవుతుంది. ఇవి రెండింటిని యాడ్ చేసినట్టయితే యాడ్ చేసేది మనకి పెద్దగా వచ్చింది. చూసిలా, ఇది యాడ్ చేసే మనకి ఎంత వచ్చింది అంటే √5 + √10 వచ్చింది. ఇక్కడ మాత్రం మనకు √5 మాత్రమే వచ్చింది. సో √5 అనేది √5 + √10 కంటే చిన్నదే కదా ఇది. ఓకేనా, దీనికి మనకి చిన్నగా వచ్చింది. కొన్నింటికి ఈక్వల్ గా కూడా రావచ్చు. ఓకేనా, ఇక్కడ మీరు సింబల్ అనే కన్ఫ్యూజ్ అయ్యారంటే ఏదో ఒకటి తీసుకోండి, చిన్నగా వస్తుందో పెద్దగా వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఓకేనా, కాంప్లెక్స్ నెంబర్స్ అనేటివి మనకి యాక్చువల్ గా 2 ఫార్మ్స్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. అది ఎట్లా అంటే x + iy అని రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు జెడ్ అనేది కాంప్లెక్స్ వేరియబుల్ ఉంది, దాన్ని మనం x + iy అనేది ఒక రిప్రజెంటేషన్. ఈ రిప్రజెంటేషన్ ని మనం ఏమంటాం అంటే కార్టీజియన్ ప్లేన్ అంటాం. ఓకేనా, ఈ రిప్రజెంటేషన్ x + iy ని మనం కార్టీజియన్ ప్లేన్ అంటాం. దీని ఏమో మనం పోలార్ ఫామ్, ఓకే, దీన్ని కూడా కార్టీజియన్ ప్లేన్ అనొచ్చు, దీని పోలార్ ప్లేన్ అనొచ్చు, పోలార్ ఫామ్ అనొచ్చు. పోలార్ ఫామ్ అంటేనేమో నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోలార్ ఫామ్, ప్లేన్ అంటే ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, దీని ఈ రిప్రజెంటేషన్ ని మనం కార్టీజియన్ ప్లేన్ లో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, అయితే ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొచ్చిందంటే ఇంతకు ముందు r = √x² + y² అని తెలిసింది, అలాగే θ = tan 1 / y/x అని కూడా తెలిసింది. ఓకేనా, ఇది ఇంతవరకు అయితే మనకి క్లియర్. దీని పోలార్ ఫామ్ లో మనం z = x + iy అనే కార్టీజియన్ ఫామ్ లో ఉన్న నెంబర్ ని పోలార్ ఫామ్ లో మనం ఎట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే జెడ్ అయితే ఎప్పుడైనా అదే జెడ్ ఓకేనా. దీన్ని పోలార్ ఫామ్ లో ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే r · e పవర్ i θ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, r · e పవర్ i θ. ఎందుకు అట్లా రిప్రజెంట్ చేస్తాం అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, z = x + iy. ఓకేనా, z = x + iy ఇది మనకు తెలుసు, ఇంతకుముందు కార్టీజియన్ ప్లేన్ లో ఉండేది, ఇది మన కాంప్లెక్స్ నెంబర్. అయితే దీనిలోంచి మనకు z = x ని మనం మీకు వాటేంటి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే x అంటేనేమో r cos θ, అలాగే y అంటేనేమో r sin θ అని మనం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఏంటది పారామెట్రిక్ ఈక్వేషన్స్? పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే x = r cos θ అండ్ y = r sin θ. ఇవి పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఒకవేళ మీకు ఇవి తెలియవు అని అనుకుంటే ఆ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనేటివి మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు మనం కాంప్లెక్స్ నెంబర్ అనుకున్నాం కదా, కాంప్లెక్స్ నెంబర్ లో ఇక్కడ నుంచి ఇక్కడకుండే లెంత్ ఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడకుండే లెంత్ వై. ఓకేనా, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడకుండే లెంత్ మనకి ఏమైతుంది అంటే ఆర్ అవుతుంది. ఆర్ అంటే √x² + y² దీని ఇందాక మనం టీటా అనుకున్నాం. ఓకేనా, ఈ టీటా ఇప్పుడు దీని నుంచి మనకి sin θ అనేది ఏమైతుంది అంటే sin θ = opposite side / hypotenuse y/r అవుతుంది. అలాగే మనకి cos θ అనేది ఏమైతుంది అంటే adjacent side / hypotenuse అంటే x/r అవుతుంది. ఇక్కడ నుంచి మనకు x = r cos θ అవుతుంది, y = r sin θ వస్తుంది. ఈ రెండు పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనేటివి ఇక్కడ నుంచి వచ్చినాయి మనకి. ఓకేనా, ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి x దగ్గర r cos θ రాసిన, y దగ్గర r sin θ రాసిన, ఇప్పుడు దాని నుంచి మనకు r ని కామన్ తీసినట్టయితే cos θ + i sin θ మనకి ఇక్కడ వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏమైతుంది, z = r cos θ + i sin θ అని మనం e పవర్ i θ అని రాసుకోవచ్చు. ఓకేనా, ఇది మనకు ఫార్ములా e పవర్ i θ = cos θ + i sin θ. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, sis θ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, cos θ + i sin θ అని sis θ అని రాసుకోవచ్చు, లేకపోతే e పవర్ i θ అని కూడా రాసుకోవచ్చు. దీన్ని నేనైతే e పవర్ i θ అని రాసుకుంటా. sis θ అని రాస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంది. సో e పవర్ i θ అని రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా, cos θ + i sin θ అని e పవర్ i θ అని రాసుకోవచ్చు. అట్లా మనకి x ప్లస్ iy అనేది పోలార్ ఫామ్ లో r into e పవర్ i θ లాగా మారింది.
అయితే ఇప్పుడు మీకు తీటాకి సంబంధించిన ప్రాపర్టీస్ రెండు చెప్తా చూడండి. తీటాకి సంబంధించిన ప్రాపర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ జెడ్లు రెండు మల్టిప్లికేషన్ లో ఉన్నాయి అనుకోండి, ఈ తీటాలు అనేది యాడ్ అయిపోతాయి. ఓకేనా, తీటాలు ఏమైతాయి అంటే యాడ్ అయిపోతాయి, అంటే తీటా వన్ ప్లస్ తీటా టూ అవుతుంది. ఒకవేళ ఈ రెండు కనుక డివిజన్ లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు తీటాలు అనేది ఏమైతాయి అంటే రెండు సబ్ట్రాక్ట్ అయిపోతాయి. ఇక్కడ తీటాలు ఏమైతాయి అంటే తీటా వన్ ప్లస్ తీటా టూ అవుతాయి, ఇక్కడ ఏమైతాయి అంటే తీటా వన్ మైనస్ తీటా టూ అవుతాయి. ఓకేనా, ఇట్లయితే రెండు మల్టిప్లికేషన్ లో ఉన్నట్టయితే యాడ్ అయితే, రెండు డివిజన్ లో ఉన్నట్టయితే మనకి సబ్ట్రాక్ట్ అయిపోతాయి. ఇలా ఎందుకైతే అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకైతే అంటే చూడండి, రెండింటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై చేసాం అనుకోండి, ఇక్కడ నుంచి మనకి జెడ్ వన్ ని అలాగే జెడ్ టూ ని మనం మల్టిప్లై చేసాం అనుకోండి, ఆర్ వన్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా వన్ ఇంటూ చేస్తున్నాం, ఆర్ టూ ఇంటూ ఈ పవర్ ఐ టీటా టూ అవుతుంది. అప్పుడు మనకి ఏమైతుంది అంటే ఆర్ వన్ ఇంటూ ఆర్ టూ అవుతుంది, ఆర్ వన్ ఇంటూ ఆర్ టూ ఇంటూ ఈ పవర్ ఐ, ఇవి రెండు బేసిస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ అనేవి ఏమైతాయి అంటే యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, రేడియస్ అనేది అంటే మనకి మాగ్నిట్యూడ్ అనేది మల్టిప్లై అయింది, యాంగిల్ మాత్రం చూసుకున్నట్టయితే ప్లస్ అయింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే యాంగిల్ అనేది ప్లస్ అయింది. అట్లనే మీరు బై చేసి కూడా అలాగే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి దీనికి సంబంధించిన ప్రాపర్టీస్.